గత కొంతకాలంగా కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ సోకి మరణించిన దేహాలను ఖననం చేయడానికి సొంత బంధువులు కూడా ముందుకు రాని సమయంలో మేమున్నామంటూ కొంతమంది కుర్రాళ్ళు ధైర్యం చేసి మోపీ దేవి సైనికులు రాజ్పాల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే పేరుతో వారు సేవ చేస్తున్నారు. వారి సేవలను అభినందిస్తూ రేపల్లె పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు సేవ చేసిన సభ్యులను శాలువాలు కప్పి సన్మానం చేశారు. భవిష్యత్తులో మీరు చేయబోయే మంచి సేవా కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటారని హామీ ఇస్తూ భరోసా కల్పించారు. కుటుంబ సభ్యులు వచ్చి ఆ చనిపోయినటువంటి వ్యక్తిని కానివ్వండి ఆ కుటుంబాన్ని కానివ్వండి ఆదరించేటువంటి పరిస్థితులు ఆదరించి మీన్స్ ఆ దగ్గరకు వచ్చి ఆ చర్యలు ఆ కర్మకాండలకు అవసరమైన చర్యలు చేయడం కూడాను ఎవరు కూడాను సాహసం చేయలేనటువంటి పరిస్థితులు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో సొంత బంధువులు సైతం ఆ దరిదాపుల్లో వెళ్ళటానికి సాహసం చేయలేనటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మానవత్వాన్ని చాటుకుంటూ ఎంతో మందికి సర్వీస్ అందిస్తున్న పరిస్థితులు ఒకవైపు ఎవరైనా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఆ ఇంటికి వెళ్ళి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి దహన సంస్కారాలు చేయటం ఎవరైనా మాకు ఇంట్లో ఉన్నా మేము బయట రాలేకపోతున్నాం మాకు ఆహారం పంపించండి అని చెప్పేసి మెసేజ్ పెడితే కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి అవసరమైన ఆహార సౌకర్యాలను ఏర్పాట్లు చేయటం అనేటువంటిది మిత్రుడు సోదరుడు రాజ్పాల్ వాళ్ళ టీం మొత్తం కూడా గత కొద్ది రోజులుగా జిల్లాలోనే హాట్ టాపిక్గా మారి ఎంతో మానవత్వంతో ఎంతో సర్వీస్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి సుమారుగా 37 మంది మన నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో బంధువులు సైతం ఖననం చేయడానికి బాడీలు ముందుకు రానటువంటి పరిస్థితుల్లో ఈ యువకులందరూ కూడాను వెళ్ళి తమ మానవత్వం చాటుకుని కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ కర్మకాండలకు అవసరమైనటువంటి ఖర్చులు కూడాను ఇవ్వడానికి కూడా కుటుంబ సభ్యులు ముందుకు రాకపోతే ఆ ఖర్చులు కూడాను వీళ్ళే భరించి సర్వీస్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మన నియోజకవర్గ ప్రజల తరఫున జిల్లాలోనే మంచి పేరు వచ్చే విధంగా మంచి సర్వీస్ యాక్టివిటీ చేస్తున్నటువంటి రాజ్పాల్ ఆ టీం మొత్తాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మోబిలైజ్ అయినా